మునుగోడు మండలంలో పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి, కోమటిరెడ్డి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కిష్టాపురం, ఇప్పర్తి, ఊకొండి గ్రామాల్లో ఎన్నికల ప్రచార నిమిత్తం వెళ్లిన లక్ష్మి రాజగోపాల్ రెడ్డికి మహిళలు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు తిరుగుతూ కమలం పువ్వుకు గుర్తుకు ఓటేసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. పేద ప్రజలను ఆదుకునే మనసున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మనం బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందని అనొచ్చు మీరు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మన కేసీఆర్ గారు వచ్చి 8 సంవత్సరాలు అయింది. అప్పుడు ఏమని చెప్పారు, 57 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు మొత్తం మందికి పింఛన్లు ఇస్తా అని చెప్పింది. ఇచ్చిండ్ర ఎవరికన్నా 57 సంవత్సరాలు కాదు కదా, 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా పింఛన్లు వస్తలేవు. ఇవాళ నిరుద్యోగులకు మొత్తం మందికి, నిరుద్యోగ యువతకి 3016 రూపాయలు నెలకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు. ఇవాళ ఎవరికన్నా ఈ ఊర్లో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి వస్తుందా? నిరుద్యోగ వృత్తి రావట్లేదు. రైతులకు రుణమాఫీ అన్నారు, ఇవాళ రైతులు ఎవరికన్నా రుణమాఫీ అయిందా? కాలేదు. 1 లక్ష రూపాయల రుణమాఫీ కాదు కదా, రుణమాఫీ కాలేదు. అదే విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు తనపిడు, ఇప్పటివరకు వడ్డీ లేని రుణాలు కాదు కదా.